ఈరోజు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటటువంటి విధానంలో మనము తెలుగు, ఇంగ్లీషు, మలయాళం ఈ మూడు భాషల్లో ఒక పదాన్ని ఏ విధంగా పలుకుతాము అనేది మనం నేర్చుకుంటాం. ఈరోజు తెలుగులో నమస్కారం అంటారు, ఏమంటాము? ఇంగ్లీష్లో నమస్తే, అదే మలయాళంలో నమస్కారం అంటారు. అర్థమైంది కదా? అంటే భారతదేశంలో చాలా చోట్ల, అంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషలు అమల్లో ఉన్నాయి కదా, వాళ్ళు మాట్లాడే భాషలు. అందరూ అన్ని భాషలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క విధానాన్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని మనకు పరిచయం చేస్తున్నారు. ఉదాహరణకు తెలుగులో నీవు ఎలా ఉన్నావు, నీవు ఉన్నావు, అదే ఇంగ్లీష్లో ఏమంటాము, నమస్కారం, సగామణం, లింగుడే పేరు ఎందు